జనరల్ కూడా జిల్లాలో మనం మాట్లాడేది మహిళలది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా మాట్లాడేవాళ్ళు కూడా ఉమెన్ విషయంలో మాత్రం కొంత వాళ్ళు వాళ్ళు పునరాలోచనలో పడ్డారు. ఏంటి ఉమెన్ ఏంటి, వాట్ ఈస్ ది మెసేజ్ దే ఆర్ గివింగ్, మనం ఏది అర్థం ఎట్లా అర్థం చేసుకోవాలి వెళ్ళేసిందని. సో తెలుగుదేశం పార్టీ ఈజ్ ఫుల్లీ డిపెండింగ్ అండ్ నాట్ దట్ అదర్ ఓట్స్ రావని కాదు, ఆ సర్ప్లస్ ఓట్స్ ఏదే ఉన్నాయో, విన్నింగ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అడ్వాంటేజ్ తెలుగుదేశం అని, ఉమెన్ అని. మహిళలు కనుక ఆ ఉత్సాహభరిత వాతావరణంలో అంటే కోపం అయి ఉంటే అంత రిలాక్స్డ్గా వచ్చి పెట్టేయరు అనేది ఇంకొక విశ్లేషణ. అవును సార్, కోపం ఉంటే వాళ్ళు వదిలేస్తారు లేకపోతే చేస్తారు. సో ఏమైనా సరే వేయాలి, మనం గెలిపించాలనే ఉత్సాహంతో వచ్చి ఓటేశారనేది ఎక్కువ మంది చెప్తున్నమాట. సో అది వాస్తవమా కాదా అనేది రేపు పోలింగ్ చూస్తే తెలుస్తుంది అనుకోండి. నాకున్న ఒక డౌట్ ఏంటంటే, ఒక కుటుంబంలో భార్య భర్త లేకపోతే కుమారుడు కుమార్తె వీళ్ళు ఉన్నారనుకోండి, నలుగురు ముగ్గురు ఐదుగురు ఉన్నారనుకోండి, వీళ్ళు భార్య ఒకవైపు భర్త ఒకవైపు ఎంతమంది ఓట్లు వేస్తారు? నీ ఓటు నువ్వు వేసుకో, నా ఓటు నేను వేసుకుంటా అనేది ఎంతమంది వేస్తారు, ఎంతమంది ఒప్పుకుంటారు అనేది కూడా ఒక డౌట్ ఉంది. ఇవన్నీ దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్, ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయనుకోండి. సో భర్తలు కాదని భార్యలు ఒట్లేస్తారా? ఇఫ్ ది ఒపీనియన్ సీరియస్ ఇవన్నీ ఉన్నాయి, బట్ స్టిల్ ఉమెన్ మీద ఎక్కువ తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకొని ఉంది. జనరల్ కూడా అలాగే అనుకుంటున్నాను. అదర్వైజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఓకల్ ఇది మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఎక్కువ ప్రచారంలో ఉంది. ఇప్పుడు నిన్నటి నుంచి వాళ్ళ ఈ అసెస్మెంట్స్ కూడా ఒకటి యూట్యూబ్లో ఎక్కువ వస్తున్నాయి, అంతకుముందు లేవు, నిన్నటి నుంచి ఎక్కువ వస్తున్నాయి. సో అందువల్ల వాళ్ళ కూడా ఆశలు పెరిగినట్టున్నాయి మరి దానివల్ల. సో అందువల్ల వీ హ్యావ్ టు వెయిట్ టిల్ 23rd, బట్ ఎవరు ఆశ వదులుకోవాల్సిన పనే లేదు. పర్టికులర్గా టీడీపీ ఐ థింక్, నా ఉద్దేశం ఏంటంటే పర్సనల్ ఉద్దేశం, నాట్ దట్ బేస్డ్ ఆన్ ఎనీథింగ్ ఆర్ ఎనీథింగ్, ఇప్పుడు 1978 ఇందిరాగాంధీ ఎలక్షన్ చూసిన, తర్వాత 2004లో రాజశేఖర్ రెడ్డి గారి ఎలక్షన్ చూసిన, 2009 కాదు 2004 మొన్న కేసీఆర్ ఎలక్షన్ చూసిన కూడా, ఇవేంటంటే ఒక ఒపీనియన్ కనుక ఫార్మ్ అయిందంటే ఐ థింక్ ఇట్ టర్న్స్ ఇట్ ఏ వేవ్. ఓకే ఓకే, ఒక వేవ్ కనుక వచ్చిందంటే తెలుగుదేశం మేబీ 2021-30 వరకు వెళ్ళిన ఆశ్చర్యం లేదు. లేదు అట్లాంటిది లేదంటే ఇట్ మే లూజ్ ఆల్సో, మనం చెప్పలేము. వైఎస్ఆర్సీపీ వచ్చిన ఆశ్చర్యం లేదు. సో అందువల్ల మనం ఖచ్చితంగా దీన్ని వేవ్ ఉందా లేదా ఉమెన్ అనేదానికి ఉమెన్ మీద ఎక్కువ, ఎందుకు కొంచెం ఆర్గనైజ్డ్ కనబడుతున్నారు ఉమెన్ ఎక్కడ చూసినా కూడా. సో ఉమెన్ అనేది పసుపు కుంకుమలు, మనకు మన టీవీలు పెట్టి చూసినా ఎవరైనా అడిగినా పసుపు కుంకుమలు చంద్రన్న అని చెప్తున్నారు వాళ్ళు, బయటకు వచ్చిన కానీ లోపల కానీ ఏదైనా కూడా. సో అదే జనరల్ ఒపీనియన్ కనుక మనం తీసుకుంటే డెఫినెట్గా ఇట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కదా సార్, ఈ పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవాలా, ప్రభుత్వ సానుకూల ఓటుగా మనం భావించాల్సి వస్తుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేకపోతే అంత పర్సంటేజ్ రాదు. ఓకే, ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే అంత పర్సంటేజ్ ఎందుకు వస్తుంది? రాదుగా, 80% రాదుగా, అది ఇది రెండు వస్తేనే వస్తుంది, సానుకూలం వ్యతిరేకత కూడా. వాళ్ళు వీళ్ళు పొట్టపొట్టిగా వేస్తేనే కదా వచ్చేది. ఓకే ఓకే, ఖచ్చితంగా అందులో తెలుసు నో సెకండ్ ఒపీనియన్. ఒకళ్ళు వేస్తే ఎందుకు వస్తుంది? 50 దగ్గర 60 దగ్గర 70 దగ్గర ఆగిపోతుంది, 65-70 దగ్గర ఆగిపోతుంది కదా. వాళ్ళు వీళ్ళు ఇద్దరు వేయబట్టే అట్లా వచ్చింది, ప్రతికూలత సానుకూలత రెండు కదా. ఇంకా కనుక మామూలు ఈవీఎంలు పనిచేసింటే ఇంకో 1% 10% పెరిగిద్దేమో బహుశా. ఓకే, ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ అనేది సార్, ఇటు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ అన్ని సరళి మొత్తం ఒకేలా ఉంటుందా ఓటింగ్ సరళి, లేకపోతే డిఫర్ అవుతుంది? జిల్లాల్లో తక్కువ ఉంది, కొన్ని జిల్లాల్లో 75-70 అట్లా ఉన్నట్టు ఉంది, బట్ ఈస్ట్ గోదావరి దగ్గర నుంచి 80% అట్లా ఉన్నాయి. చాలా జనరల్గా ఎక్కడ 70 లోపు ఎక్కడ లేదు, బిట్వీన్ 70-80 ఉన్నట్టు ఉన్నాయి. కొన్ని చోట్ల 80-81-80.1 అట్లా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి నాకు గుర్తున్నంత వరకు కృష్ణా, గుంటూరు కూడా కొంచెం, గుంటూరు కృష్ణా గుంటూరు, ప్రకాశం కూడా బాగా, ప్రకాశం ఎక్కువ ఉంది యాక్చువల్గా ఈసారి. అవునా సార్? బాగా తగ్గుంటుంది అక్కడ టీడీపీకి, వైసీపీకి, ప్రకాశం జిల్లాలో. సో అందువల్ల కొన్ని జిల్లాల్లో బాగా ఎక్కువ పడ్డాయి, అందుకే మీ కొన్ని జిల్లాలు తక్కువ పడ్డా కూడా ఆల్మోస్ట్ 80% వచ్చింది. ఓకే ఓకే, ఇది కవర్ చేసింది, కవర్ యావరేజ్ తీసుకున్నప్పుడు ఎట్లా వచ్చింది. ఓకే, సో ఏ జిల్లాకి ఎంత వచ్చింది ఎక్కువ, మళ్ళీ అగైన్ సేమ్ ప్రాబ్లం, జిల్లాలు ఎక్కువ వచ్చినాయి అంటే ఏంటి, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎక్కువ పడింది కాబట్టి ఎక్కువ వచ్చాయని చెప్పచ్చు, లేదు మనకి తక్కువ వచ్చింది కాబట్టి అది పడచ్చు. ఎలక్షన్లో ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే పర్సంటేజ్ పోలింగ్ కాకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా ఒకటే మెయిన్, అంటే గెలుపుకి ఓటింగ్ శాతం పెరగడానికి ఎంత కారణము,
తర్వాత గెలుపుకు కూడా ఆయన అంతే కారణం అవుతాడు. ఈ రెండు పార్టీలు ఏదో ఒకటి గెలవడానికి ఓడిపోవడానికి. సో జనసేన ప్రభావం చాలా తీవ్రంగానే ఉంది. జనసేన ప్రభావం మూడు నాలుగు జిల్లాల్లో ఉంది. ఏ జిల్లాల్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాము. గుంటూరు కూడా ఉంది. కృష్ణా, గుంటూరు, వెస్ట్, ఈస్ట్, వైజాగ్ ఈ ఐదు జిల్లాల్లో ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే గాజువాకలో ఆయన పోటీ చేశాడు, లక్ష్మీనారాయణ గారిని వైజాగ్లో కంటెస్ట్ పెట్టారు. లక్ష్మీనారాయణ గారు ఎడ్యుకేటెడ్ కొంత బాగా గౌరవం ఉన్నవాడు కదా, అందులో కొంత క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది అంటున్నారు వైజాగ్. లక్ష్మీనారాయణ గారి ప్రభావం వల్ల కానివ్వండి, గాజువాకలో పవన్ కళ్యాణ్ నిలబడటం, తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో సరే అది ఆయనకి పుట్టినీళ్ళు లాంటిది అయిపోయింది. కమ్యూనిటీ పరంగా పాలకొల్లు ఉంది కదా, నరసాపురం పాలం, మొగిలి చిరంజీవి గారు అసలు పుట్టినరు అక్కడే కదా, నరసాపురం దగ్గర. సో రాష్ట్రపతి కంటెస్ట్ చేశాడు. మొగలితుర్ర ఏదో మొగలి కూతురు ఏదో మొగలికూరు ఏదో సంథింగ్, మొగల్తూరు సార్, మొగల్తూరు, మొగల్తూరు, మొగల్తూరు అనేది అక్కడే ఉంది కాబట్టి వాళ్ళది. అది నాగబాబు కంటెస్ట్ చేశాడు అందులో, అక్కడ వాళ్ళ బ్రదర్ కంటెస్ట్ చేశాడు. ఈజ్ ఆల్సో బిగ్ యాక్టర్ కదా. సో అందువల్ల జబర్దస్త్ ఫేమ్ అందులో. సో ఈయన మళ్ళీ వచ్చి భీమవరంలో కంటెస్ట్ చేశాడు. సరే, కృష్ణ గుంటూరు ఆఫీసు ఆయన పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇక్కడ కాపు, బలిజ, లేకపోతే తెలగ ఓటర్లు, తెలగాలంటారు గుంటూరు వైపు చాలామంది. సో అదే నాయుడు అనేది జనరల్ గౌరవనామం అనుకోండి, రెడ్డి, చౌదరి, నాయుడు, అందరికీ నాయుడు అంటారు. సో కమనాయుడు, కాపు నాయుడు మళ్ళీ అది వేరే, బట్ జనరల్ కాపులు నాయుడు అంటారు, నాయుడు అంటారు. సో అక్కడ తెలగాలంటారు. ఈ అన్ని జిల్లాల్లో కూడా తేడా ఉంది. రెండు ముఖ్యంగా రెండు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వైజాగ్ నుంచి యువతల గోదావరి జిల్లా, పర్టికులర్గా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ చీల్చుకునేటువంటి ఓట్లు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో కూడా 15 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో నెంబర్ 1 ఉండొచ్చు, 1-2 నియోజకవర్గాల్లో అని కూడా అంటున్నారు మరి. సో కాబట్టి ఆయన గెలిచినా గెలవకపోయినా ఎవరిని గెలిపిస్తారు, ఎవరిని ఓడిస్తారు అనేది ఇంపార్టెంట్. ఆ రెండు జిల్లాల్లో అది ఒకటి, ఎవరికి నష్టం అనేది పాయింట్ ఒకటి. దానికి విశ్లేషణ ఏంటంటే యూత్ అంతా కూడా జగన్కి నష్టం, లేకపోతే జనరల్గా కాపుస్ ఉండే వాళ్ళందరూ, టీడీపీ కేసీఆర్ పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా, మన కాపు ప్రైడ్ గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా చంద్రబాబు కేసేవాళ్ళు ఇటు పవన్ కళ్యాణ్కి వేస్తారు, అది తెలుగుదేశంకి నష్టం. ఇట్లా లెక్కలేస్తున్నారు. బట్ కృష్ణ గుంటూరులో మాత్రం టీడీపీకి లాభం అని అంటున్నారు. ఎందుకంటే జనరల్గా కృష్ణాలో ఇప్పుడు పామర్ లేకపోతే పెడన, ఇంకా మూడు నాలుగు కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి, గుడివాడ, ఇవన్నీ కూడా, యాభినిగడ్డ నియోజకవర్గాలు, ఇవన్నీ కూడా ఏంటంటే కాపు బెల్ట్ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏరియాస్. కృష్ణా జిల్లాలో ట్రెడిషనల్గా కాపు కమ్మ అరైవల్రీ అనేది కాంగ్రెస్, టీడీపీ, విత్ ఇన్ ది కాంగ్రెస్ కూడా వెళ్ళి ఉండేది. చనుమూలి వెంకటరావు వర్సెస్ మండల కృష్ణారావు, బుద్ధ ప్రసాద్ గారి ఫాదర్, ఇద్దరు మంత్రులు ఉండేవాళ్ళు. ఒక కమ్మ ఒక కాపు మంత్రిగా ఉండేవారు, జిల్లా పరిషత్ పెన్మెన్ కోడి శ్రీవారు ఉండేవాళ్ళు అప్పట్లో. సో అట్లా జిల్లా పరిషత్ కమ్మ ఉంటుంది, బట్ ఒక కాపు మినిస్టర్ ఉంటుంటాడు ఎప్పుడు కూడా. అట్లా ఒక బ్యాలెన్స్ చేస్తూ ఉండేవాళ్ళు బయట ఉన్నప్పుడు. సరే, తెలుగుదేశం వచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు అనుకోండి. బుద్ధ ప్రసాద్కి కూడా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు అందుకనే. సో అందుకని అక్కడ ఉన్నటువంటి ట్రెడిషనల్గా ఉన్న మన యాంగిల్ ఆలోచించేటైతే అక్కడ కాపు కనుక పవన్ కళ్యాణ్కి వేస్తే జగన్కి నష్టం, టీడీపీకి లాభం అనేది ఒక పాయింట్. బట్ ఈవెన్ దెన్ కృష్ణా ఈజ్ ప్రో టీడీపీ డిస్ట్రిక్ట్, రెండు సీట్లు అటు ఇటు అనుకునే కూడా. గుంటూరు కూడా దాదాపు అంతే. గుంటూరు టౌన్ అంతా కూడా తెలగాలి, కాపులే కదా. ఐసే గుంటూరు ఇది డామినేటెడ్ బై కాపుస్ అండ్ బ్రత్ బ్రాహ్మిన్స్, వైసెస్, తర్వాత వన్ టౌన్ ఏమో మన ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. సో అక్కడ ఎలాగో ముస్లింలు పెట్టారు కాబట్టి అది వేరే ఇష్యూ అనుకోండి. పొలిటికల్ ఇటు తిరిగి ఇటు వెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికే ఏ కులం ఏంటి అనేది వస్తుంది. అక్కడ మళ్ళీ అగైన్ ఇస్ స్ట్రాంగ్ టీఆర్ఎస్ మన జనసేన క్యాండిడేట్ ఉన్నారు చంద్రశేఖర్ గారు. సో అక్కడ త్రిపుంక పోటీ జరుగుతుంది. అలాంటి చోట మనకు తెలిసిపోతుంది. సో పవన్ కళ్యాణ్ స్ప్లిట్ చేయడం అనేది ఏ పార్టీకి ఉపయోగపడింది, ఏ పార్టీకి నష్టం జరిగింది అనేది తెలుస్తుంది అలాంటి నియోజకవర్గాలు ఉన్న చోట. బట్ మనం ఒక చోట ఒక నియోజకవర్గము ఒక జిల్లా అనేది 100% మనం సూత్రం చేయలేము. ఓకే,
కొన్ని చోట్ల కొంతవరకు టీడీపీకి అడ్వాంటేజ్ ఉండదు, కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండొచ్చు. హాయ్ హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.